డబ్బులో నమస్కారం తెలియజేసుకున్నాను. నాకు ఎంతో చాలా బాధ ఉంది, ఎందుకంటే మేము బీజేపీ తెలుగుదేశం కూటమి ఏర్పడ్డాక ప్రతి గడప గడప వెళుతూ కరపత్రం ఇస్తూ మేము చేసిన అభివృద్ధి పనులు తెలుపుతూ మళ్ళీ చేయబోయే అభివృద్ధి పనులు చెప్తూ వాళ్ళకి మేము ఇంటిలో తెలియజేయం. ప్రతి ఇంట వెళ్ళినా మాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ ఆశీర్వాదం రూపంలో ఓటు రూపంగా మాకు వేసినప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా పరంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు ఆయన చెప్పినటువంటి 100 డివిజన్లు మేము గెలిచి తీరుతామని చెప్పి ఏదైతే చెప్పాడో దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ యొక్క విషయాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషనర్ను కూడా లెక్క చేయకుండా ఈ మిషన్ ట్యాపింగ్ ఏదైతే చేశారో ఆ ట్యాపింగ్ల మీద ప్రతి ఒక్కరు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కార్పొరేటర్గా నేను కూడా నిల్చున్నాను, గతంలో నేను కూడా గెలిచాను. ఎంతో కాంపిటీషన్ల మీద గెలిచినా కూడా వందల సంఖ్యలో గెలిచాం తప్ప, వందల మెజార్టీతో గెలిచాం తప్ప, వెయ్యి నేను ఇస్తాను. అతను సీడీ కూడా ఉంది వాళ్ళది. దాంట్లో 2% ఉన్న వ్యక్తి ఈరోజు నంబర్ వన్ క్యాండిడేట్ ఎలా అయినాడు అనేది మా సందేశం, సందేహం. ఈరోజు మాకు బీజేపీ గాను తర్వాత ఇండిపెండెంట్ క్లియర్గా ఆ వాట్సాప్లో పంపించినటువంటి దాంట్లో క్లియర్గా చూపిస్తున్నాడు ఏదైతే క్యాండిడేట్ గెలవాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్కు ఓట్లు పడాలి అంటే ఇంకో ఈ రకంగా ఉండొచ్చు అనేది ప్రభుత్వం నుండి ఉన్నటువంటి అధికారులు ఆ యొక్క బూత్ ఇన్ఛార్జ్ ఆయనకు లాస్ట్ మూమెంట్లో 5 గంటల తర్వాత మనం ఎప్పుడైతే బూత్ బంద్ చేసే ముందు వాళ్ళు ఏదైతే బటన్ ఒత్తున్నారో ఆ బటన్ ఒత్తినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నుండి షఫలయ్యి ఆ క్యాండిడేట్ గెలవాల్సిన క్యాండిడేట్కు అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా నిపుణులు ఈ యొక్క ఐటీ శాఖకు సంబంధించిన నిపుణులు చూపించినటువంటి విధానాన్ని మేము 100% నమ్ముతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తుందని చెప్పేసి దొరల పాలనకు వాళ్ళు ఉదాహరణ చూపిస్తున్నారు. మేము దొరలము, మేము మమ్మల్ని పాలించే వాళ్ళు ఎవరు లేరు, మేమే అందరినీ పాలిస్తాం, మేము చెప్పిందే వినాలి అనే విధంగా చూపిస్తున్నారు. కాబట్టి దీనికి మేము పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాం. మా మిత్రులు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ ఇతర పార్టీ నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యం ఎంతుందంటే కుట్రపూరిత రాజకీయాలు ఈ విధంగా చెప్తారని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. లేదు అన్న ఒక పక్షాన మేము టీఆర్ఎస్ ప్రభుత్వమే మేయర్ కైవసం చేసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఎట్టి విధంగా మేమే చేస్తాము అని అంటే ఈ ఈవీఎం మిషన్ అనేటివి అవకతవకలు చెప్పకుండా బ్యాలెట్ ఓటింగ్ పెట్టినుంటే తెలుస్తుండే అప్పుడు ఈ జనరల్ ఎలక్షన్లో ఈ సిటీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ ప్రలోభం ఎంతుందనేది తెలుస్తుండే. కానీ వీళ్ళు అవన్నీ చూడకుండా మనకి ఇక్కడ మిషన్స్తోనే మనం చేసుకుంటేనే మనం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే ఆలోచనతో పోయి కేటీఆర్ గారు అంతకుముందే 100 సీట్లు మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు. అప్పుడు ఆయన ఆలోచన బట్టి మేము కూడా అర్థం చేసుకోవాలి, ఈయన ఖచ్చితంగా ఈ విధంగా 100 సీట్లు సాధిస్తాము అని అన్నప్పుడు ఏ విధంగా సిటీ ఎలక్షన్స్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ సాధిస్తుందని మేము కూడా అనుమానం పడలేదు. సరే చూద్దాము అనుకున్న పక్షాన ఎలక్షన్ జరిగే 2 రోజుల ముందు నాకు కూడా వచ్చిన ఇంటిమేషన్ ఇది ఈవీఎం మిషన్స్ అట్లా అవుతుందా అని కూడా నేను కూడా డౌట్ పడ్డా. కానీ అవుతుందని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఎన్నికల్లో చూస్తే ఫతేనగర్ డివిజన్కి చెందినటువంటి టీఆర్ఎస్